పాలిటిక్స్లో ఎప్పుడు గతం ఉండదు. పాలిటిక్స్ గతంతో పోవు. నరేంద్ర మోడీ అనవసరంగా గతంలోకి పోయి పాలిటిక్స్ చేస్తున్నాడు, అది నష్టం. పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే ప్రజెంటే ఉంటుంది, ఫ్యూచర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాళ ఏం చేస్తున్నాను దాన్ని బట్టి. ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగానే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టాలనుకుంటేనే ఆయన నిలబెడతాడు. తెలంగాణ అస్తిత్వానికి అతీతంగా రేపు రేవంత్ రెడ్డి కంటిన్యూ అవ్వలేడు. అదే ఒక్క బలం తెలంగాణకి. మిగతా రాష్ట్రాల్లాగా దేవిని అధిష్టానాన్ని ధిక్కరించే శక్తి కూడా వస్తుంది నీకు తెలంగాణ ప్రజల మద్దతు ఉంటే, తెలంగాణ ప్రజల మద్దతు, తెలంగాణ ఉద్యమం మద్దతు ఉంటే అది కూడా వస్తుంది. కాబట్టి మీరు అడిగిన దానికి ఆ దశలో బీఆర్ఎస్ అనేటువంటిది లేకపోయి ఉంటాయి, టీఆర్ఎస్ అనేది లేదు, కేసీఆర్ అట్లాగే టీడీపీలో కంటిన్యూ అయ్యి ఉంటే, లేదా ఈ ఆలోచన రాకపోయి ఉంటే డెఫినెట్గా తెలంగాణ అనేటువంటిది వచ్చేది వేరే కలగ మిగిలిపోయేది అంతే. ఫైనల్లీ అంత స్ట్రగుల్ తర్వాత, దాదాపు 56 ఏళ్ల స్ట్రగుల్ తర్వాత తెలంగాణ వచ్చింది. ఈ 10 ఏళ్లలో ఆ కళలు ఏమన్నా నెరవేరాయా? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే నేనేమంటున్నానంటే కళలు నెరవేరడం అనేటువంటిది ఒక మనిషికైనా, ఒక రాష్ట్రము దేశము జాతికైనా చాలా పెద్ద మాట. ఎవరినైనా ఒక విద్యార్థిని అడుగు నీ కళ ఏమిటి అని, నా కళ రేపు ఇట్లా ఉండడం అని చెప్పాడు ఒక జర్నలిస్ట్ని అడుగు, చెప్పాడు. కళలు అనేటువంటి మీ మనసులో కొన్ని లక్షల కళలు వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి. తెలంగాణ అనేటువంటి అస్తిత్వం నెరవేరింది అనేది ఒక బలమైన కళ అని నేను అనుకుంటాను. తెలంగాణ అనేది అంటే కళ అని ఎందుకంటే అన్నారు మీరు, చాలామంది మనం రొటీన్గా వాడుతున్నాం జర్నలిస్టులం, కళ అంటే నిజం గాంధీ ఆకాంక్ష. నేనేమంటున్నానంటే తెలంగాణ కళ సాకారమైందంటున్నా, నెరవేరనిది అయినప్పటికీ కూడా నెరవేరింది, కాబట్టి తెలంగాణ కళ నిజమైంది. కాబట్టి అది ఒక గొప్ప విజయం. ఈ 10 ఏళ్ళు కాదు, ఇంకో 100 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి అదొకటి చాలని నేను అనుకుంటాను, నెంబర్ 1. నెంబర్ 2, ప్రజల్లో అసంతృప్తి ఉందా, తిరుగుబాటు ఉందా, మీరు ఒకటి గమనించండి. భారతదేశానికి 1950లో సొంత ప్రభుత్వం వచ్చింది, 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన, 50స్లో రాజ్యాంగం వచ్చి, 60స్ కల్లా తిరుగుబాట్లు వచ్చినాయి. 60స్ కల్లా భారతదేశం ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. నార్త్ ఈస్ట్ ఒకవైపు పోయింది, కాశ్మీర్లో ఇంకొక అలజడి స్టార్ట్ అయింది, పంజాబ్లో ఇంకొక అస్తిత్వం స్టార్ట్ అయింది, సౌత్ మేము ద్రవిడనాడు అని అప్పటి నుంచే అంతకుముందు నుంచే మొదలుపెట్టినారు, కాంగ్రెస్లోనే పెద్ద తిరుగుబాటు వచ్చింది, సౌత్లో అసలు మొత్తం ముక్కలైపోయింది. ఏదో సర్దుకుంటూ వచ్చినారు, మళ్ళీ ఏదో చేసినారు, సముదాయించినారు, ఇంకొకటి చేసినారు. 70లో ఏమైందండి, పెద్ద రెవల్యూషన్స్ వచ్చినాయి, నక్సల్ బరి వచ్చింది, ట్రైబల్ రివోల్ట్స్ జరిగినాయి, రైతుల రివోల్ట్స్ జరిగినాయి. అసలు మాకు తృప్తి కలగలేదు, స్వాతంత్రం కాదు అనేటువంటి దశకు వచ్చినారు. చివరికి అతి కర్కశంగా నియంతృత్వంగా ఎమర్జెన్సీ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే ఆస్పిరేషన్స్ ఎక్కువ అవుతున్నటువంటి కాలంలో స్థిరమైనటువంటి పాలన ఉండదు. స్థిరమైనటువంటిది అంటే అన్ని కళలను నెరవేర్చడం సాధ్యం కాదు. మనం ఏమనుకున్నాం అంటే ఒక ఉద్యమం అనేది ఒక హోప్ క్రియేట్ చేస్తుంది. ఉద్యమకారుడు కేసీఆర్ ఏం చేసినాడు, ఒక సముద్రం ముందట నిలబడ్డాడు, మొత్తం తీసుకొచ్చేస్తే ఈ సముద్రాన్ని అంతా నేనే నడిపిస్తున్న సముద్రాన్ని అని చెప్పినాడు. నిజానికి యుద్ధ వీరుడికి అది అవసరం. సైన్యంలో లోపాలున్నా లొసుగులున్నా ఎవడ వెనకలేకపోయినా అవతలడికి చూపించడానికి నేను చాలా బలవంతుడని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసిన. దీన్ని పూర్తిగా నమ్మినారు తెలంగాణ యువకులు, తెలంగాణ ఉద్యమకారులు. అసలు ఇక తెలంగాణ వస్తే రేపటి నుంచి ఏ సమస్య ఉండదు, ఏ అంత ఎట్లాగైతే విప్లవం వస్తే ఏమి ఉండదని చెప్పినారు. అట్లా నమ్మకంగా ఆ నమ్మకం ఉద్యమం కల్పించింది కాబట్టి తెలంగాణ సాధ్యమైంది. దాన్ని మనం తిరగడానికి లేదు. ఈ నమ్మకం అబద్ధమని అర్థం కావడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైనా ఏ ఉద్యమం చైనాలో లాంగ్ మార్చ్ వచ్చిందండి. చైనా అనేది ఒక కంప్లీట్ విప్లవం రివర్స్ చేసి ఒక కొత్త ప్రజాప్రభుత్వం వచ్చింది. కానీ మావో సెట్టింగ్ పోయిన తర్వాత, జియోపింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అనేక ఉద్యమాలు, అప్పుడు ఏమైంది, ఒక నియంతృత్వ రాజ్యంగా తయారైంది చైనా. కమ్యూనిస్ట్ నియంతృత్వంలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రజా ఉద్యమం కదా, ప్రజాప్రభుత్వం కదా. అంటే పాలకుడు అట్లా తయారవుతాడు, పాలకుడు అట్లా తయారు. రష్యా అండి, చాలామంది విప్లవకారులు గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అన్నారు కదా,
ఇవాళ పుతిన్ అనేటువంటి నియంతృత్వానికి ప్రతిరూపం అని చెప్తున్నా. మరి పుతిన్ కమ్యూనిస్ట్ కాదు, అభయ భర్త తెలంగాణ వాడైనా ఇంకోరైనా ఒక పవర్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆకాంక్షలు నెరవేరినప్పుడు నెరవేర్చినప్పుడు అసంతృప్తి అనేటువంటిది మొదలవుతుంది, ఉద్యమాలు అనేటివి మొదలవుతాయి. ఇవన్నీ ఇంకా నయం కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక భారతదేశము పార్టీస్లో అసంతృప్తిని ఎదుర్కోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో కూడా డిజిటల్ యుగంలో కూడా అంతే టైం పట్టింది. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్స్ ఇంకా తొందరగా, ఇప్పుడు చూసినారు కదా 5 నెలల్లోనే, నిన్నటి వరకు మిమ్మల్ని ముందించి ముందు నుంచి నడిపించి కేసీఆర్ని తుత్తునియలు చేసినటువంటి పాశం యాదగిరి గారు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? మిమ్మల్ని మొత్తము ఒంటి చేతితో నడిపించి కేసీఆర్ని ఎక్కడికక్కడ చెండాడినటువంటి ఇన్నారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇంకో 4 రోజులు పోతే మేధావులందరూ ఏం మాట్లాడతారు? ఎందుకంటే తెలంగాణ మేధావికి ఉండే గౌరవం, నేను రెండు రకాలుగా ఉన్నా కాబట్టి చెప్తాను. నేను ఒక రాజ్యాంగ సంస్థలో ఉన్నాను, నిజానికి మీరు అన్నారు కాబట్టి అది కూడా చెప్పాలా. ఉద్యమంలో ఉన్నాము, ఉద్యమంలో కూడా ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా మీరు చెప్పినట్టుగా నేను ఒక మీడియాలోనే ఒక 10 సంవత్సరాలు ఉన్నాను. ఉన్న తర్వాత నేనేమి ఆయన దగ్గరికి పోయి అడగలే, ఇంకోటి చేయాలి, ఆయన మా ఇంటికి వచ్చి 4-5 సార్లు ఇదంతా చేసిన తర్వాత ఒక 6 నెలలకి నువ్వు ఏది ఒప్పుకోలేదు కాబట్టి ఇది చెయ్యి, ఇది కాన్స్టిట్యూషనల్ బాధ్యత. రెండోది నీళ్లు నిధులు నియామకాలలో ఒక బాధ్యత. మూడోది తెలంగాణ యూత్కి కొంత న్యాయం జరిగేటుండేటువంటి బాధ్యత అనేటువంటి నాకు కూడా ఒక ఆస్పిరేషన్ ఉండింది. చలో ఏదైనా మనం ఫస్ట్ కమిషన్ కాబట్టి చలో బాగా చేయాలి. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.